లడ్డూ కల్తీపై కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలన్నీ అర్ధరహితమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. లడ్డూ కల్తీపై పచ్చి అబద్దాలు ఆడుతున్నారని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదేవిధంగా ఈవో గారు ఉన్నారు, అక్కడ అందరూ మీరేసిన వాళ్ళే కదా, అందరూ కూడా జేఈఓ కావచ్చు ఈఓ కావచ్చు, అందరూ మీరేసిన అధికారులే కదా, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఆ కంపెనీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఏదో మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో చిన్న కంప్లైంట్ ఒక చిన్న అధికారి తెచ్చేసి కూర్చుంటారా? అంటే వెంకటేశ్వర స్వామి గారికి ఇంత పెద్ద స్వామివారికి ఇంత అపజాతం జరిగితే మీరు చేసే యాక్షన్ ఇదేనా? జూలై 23 నాడు రిపోర్ట్ వస్తే, జూలై 23 నాడు అందులో మీరు అన్న విధంగా కనుక రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18 వరకు ఎందుకు మీరు గాడిదలు కాస్తున్నారా? మీరు ఎవరైనా కానీ గాడిదలు కాస్తున్నారా? సెప్టెంబర్ 18 వరకు ఎందుకు 2 నెలలు మీరు నోరు మెదపకుండా కూర్చున్నారు? 2 నెలలు ఎందుకు నోరు మెదపలేదు? అంటే వెంకటేశ్వరం అంటే భక్తిదేనా మీకు? యాన్యువల్ ఫ్యాట్ ఉందని 23 జూలై 23 మీ దగ్గరకు సర్టిఫికేట్ వచ్చినప్పుడు సెప్టెంబర్ 18 వరకు ఎందుకు మీరు నోరు మెదపలేదు? ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మీ అయ్యాలో తప్పు జరిగితే దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా మీకుంది. కానీ అది సరిచేయకుండా సెప్టెంబర్ 18 నాడు ఎన్డీఏ కూటమి పార్టీ మీటింగ్లో మాట్లాడతారా? సెప్టెంబర్ 18 మీరు మాట్లాడతారు మీ పార్టీ మీటింగ్లో? సెప్టెంబర్ 19 నాడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎన్డీడీపీ రిపోర్ట్ వస్తుందా? అదేవిధంగా జూలై 23 శాంపిల్ వచ్చింది. ఏది మీరు అన్న ప్రకారం జూలై 23 వచ్చినప్పుడు ఈఓ గారు ఎందుకు అందులో మరి వెజిటేబుల్ ఫ్యాట్ ఉందని చెప్పారు? జూలై 23 ఈఓ గారు ప్రెస్ మీట్ మాట్లాడారు. అవన్నీ కూడా ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు చూపెట్టారు. మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా మీకు అవి మళ్ళీ చూపెడాల్సిన బాధ్యత ఉంది, చూపెడతాం కూడా. అది 23 ఏమో వెజిటేబుల్ ఫ్యాట్ ఉందన్నాడు, జూలై 23 వెజిటేబుల్ ఫ్యాట్ ఉందన్నాడు. సెప్టెంబర్ 18 ఏమో చంద్రబాబు ఏమో యాన్యువల్ ఫ్యాట్ అన్నాడు. అదేవిధంగా సెప్టెంబర్ 21 మళ్ళీ ఈఓ గారు ఏదైతే వాళ్ళ టీటీడీలో వచ్చిన టెస్ట్లో ఫెయిల్ అయిన 4 బళ్ళు ఉన్నాయో ఆ 4 బళ్ళని రిటర్న్ చేసామని క్లియర్గా చెప్పారు. అవన్నీ కూడా ఈఓ గారు మాటలు మీకు చూపెడతాను నేను. ఆ బళ్ళు మేము వాడలేదు, వెనక ఎన్డీడీబీ ఏదైతే రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ తాలూకా లారీలని వెనక్కి పంపించామని చెప్పని ఈఓ గారు చెప్పారు.